వైసీపీ నాయకులు సభలకి ప్రజలు రావట్లేదు కాబట్టి ప్రజల్ని ఆకర్షించడానికి చివరాఖరికి దిగజారిపోయి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి మరీ శాసనసభ్యులు వైసీపీ నాయకులు ఆ వేదికల మీద విడిగా వ్యవహరిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి ఇక విషయానికి వస్తే గనూరులో వైసీపీ చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలకి ప్రజలు రావట్లేదు కాబట్టి వీళ్ళు పెట్టుకునేటువంటి ప్లేనరీలకి ప్రజలు రావట్లేదు కాబట్టి సిగ్గు లేకుండా మహిళలను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు వేపించి మందేసి చిందేసి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవి ఒక్క చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి గతంలో మంత్రులు కూడా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా అవంతి శ్రీనివాస్ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనందరం చూసాం సిగ్గుండక్కర్లేదా మీరు నిజంగా ప్రజారంజక పరిపాలన చేస్తే ప్రజల్ని మెప్పించి ఉంటే మీ సభలు సమావేశాలకు ప్రజలు వచ్చేవాళ్ళు కదా అయినా మీరు డ్వాక్రా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు మా సభలకి రాకపోతే మీ పథకాలు కట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి మీరు ప్రజల్ని సభలు సమావేశాలకు పిలిపిస్తూ ఉన్నారు మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా ప్రజలు రావట్లేదు అంటే ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకోవడానికి చిత్కరించడానికి మీకు రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది ఎప్పటికైనా మీకు అర్థం కావట్లేదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా అనేక మందిని మీరు మీటింగులకు రాకపోతే పథకాలు కట్ చేస్తామంటారు లేకపోతే వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు ముందు అయినప్పటికీ మీ సభలో సమావేశాలకి రావట్ల కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న కానీ ప్రజల్లోకి వెళితే ఒక్క పిలుపుతో కనీసం వాహనాలు కూడా ఏర్పాటు చేయకుండా స్వచ్ఛందంగా వేల మంది తరలి వస్తున్నారు మొన్న మహానాడు తర్వాత ఒంగోలు మహానాడు తర్వాత ఈ వైసీపీలో గుబులు పట్టుకుంది ప్రజలు ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా తరలిచ్చారే మన పతనం ప్రారంభమైందే అనేటువంటి దుగ్ధతో బాధతో ఇవాళ అనేక రకాలుగా చిల్లర మాటలు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు చివరాఖరికి మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు మీ భాషలో మేము మాట్లాడలేక కాదు మీ భాషలో మీకు సమాధానం చెప్పలేక కాదు అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా మహిళలను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు వేపించడానికి ఆ మధ్య కూడా ఒకసారి అంబటి రాంబాబు కరోనాతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళ అంచర్లు వావిలాల పార్కులో మున్సిపల్ కౌన్సిలర్గా చేసేవాళ్ళు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా చేసేవాళ్ళు అక్కడ అర్ధనగ్న నృత్యాలు పెడతారు అంటే మీరు దిగజారడానికంటూ ఒక ఏమీ లేదా గుడివాడకి గోవా కల్చర్ అయినటువంటి క్యాసినోన్ తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యులు అదేమంటే దాన్ని నిరూపించమంటారు మళ్ళీ నా కన్వెన్షన్లో జరగలేదంటాడు గుడివాడలో జరిగితే నీ నీ కాన్స్టిట్యున్సీలో జరిగినట్టు కాదా నీకు బాధ్యత లేదా ఇవాళ సిగ్గు లేకుండా అనేక చోట్ల మీ ప్లేనరీల్లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్సులు వేపిస్తూ ఉన్నారంటే వాళ్ళని చూడడానికైనా వస్తారు కానీ ప్రజలు మిమ్మల్ని చూడడానికి రారు మీ మొహాలు చూడరు మీ మొహాలు చూస్తే రారు అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అనుకోవచ్చు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మూడు సంవత్సరాల మీ పరిపాలనలో మీరు నిజంగా చేసింది ఏమన్నా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క హామీనైనా తొంభై ఏడు శాతం హామీలు నెరవేర్చామంటారు కదా ఒక్క హామీనైనా మీరు పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి అనేది ఒకసారి సమాధానం చెప్పుకోండి రైతు భరోసా కింద మీరు రైతులకు ఇస్తానన్నదంతా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తోంది అంత ఏడు వేల ఐదు వందలు కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలిపి పదమూడు వేల ఐదు వందలు మేమే ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు దానికి మళ్ళీ పేపర్ ఇస్తారు ఇదేగా మీ బతుకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదేగా దుల్హాన్ పథకాన్ని ముస్లిం మైనారిటీ ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం అందించేటువంటి కానుక యాభై వేల రూపాయలు ఆ యొక్క పథకాన్ని ఆపేసినటువంటి దౌర్భాగ్యులు మీరు కదా నిజంగా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల మీకు ప్రేమ ఉంటే ఎందుకు దుల్హన్ పథకాన్ని ఆపేశారు ఎందుకు చంద్రన్న కానుకలు ఆపేశారు పేదవాడంటే రెండు చెంపల మీద నాకు ప్రేమ గారిపోతుందని చెప్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అని అడిగితే ఏ ఒక్క వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయినా సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా వీటి వేటికి మీ దగ్గర సమాధానాలు ఉండవు కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతారు ఇవాళ కూడా గుంటూరు జిల్లాలో కేసు పెట్టి ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడని అతని మీద అరెస్ట్ చేసి అతను ఇబ్బందులు పెడతా ఉన్నారంట ఈ పోలీసు వారికి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నించేటువంటి హక్కు మాకు లేదా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకుంటున్నారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా అక్రమ కేసులు పెట్టి అడ్డగోలు వ్యవహారాలు చేసే మీరు రేపొద్దున విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉండడానికి ఇక్కడ ఉండడు అతను హైదరాబాద్ లోటస్ పౌండ్కో బెంగళూరు ప్యాలెస్కో లండన్కో ఎక్కడికో పారిపోతాడు ఆ రోజు మీ పరిస్థితి ఏమవుతుందనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలన్నా లేదంటే అధికార పార్టీకి ఊడిగం చేయాలన్నా ఈ రకంగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారా